విజయనగరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పూసపాటి అదితి గజపతిరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎంఆర్ఓ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్తీక్ తన 3 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరావు, పార్లమెంటరీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన నాయకురాలు యశస్విని, బీజేపీ నాయకురాలు పావని తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు నేను ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నుంచి నామినేషన్ వేయటం జరిగింది. అయితే ఈరోజు నుంచి May 13th వరకు మనం కార్యకర్తలందరూ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే రాత్రి పగలు పనిచేస్తారో అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని మనమందరం డిసిషన్ తీసుకున్నాం. అయితే మనమందరం ఈరోజు ఒక యుద్ధానికి వెళ్తున్నాం. ఈ యుద్ధం ఒక రాముడి మధ్య, రావణాసురి మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే ఈ విధంగా మనం మంచి ఎప్పుడైనా గెలుస్తుందని మనందరికీ తెలుసు. అయితే మనం ఈ విధంగా వెళ్ళి మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. అలాగే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని మీ అందరు నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.